సామర్థ్యానికి మించి భారీ లోడుతో వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉండటంతో జాతీయ రహదారి నుంచి నెల్లూరు నగరంలోకి వచ్చే పాత పెన్న వంతెన బలహీనపడింది. వాహనాల రాకపోకల సమయంలో వంతెన కదలిక శబ్దాలతో ప్రయాణికులు భయపడుతున్నారు. పాత వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో గుత్తేదారుకు నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రారంభంలోనే పనులు నిలిచిపోయాయి. వంతెనపై 7 టన్నుల సామర్థ్యంతోనే రాకపోకలపై పరిమితి ఉన్నప్పటికీ ఇసుక టిప్పర్లు 30 నుంచి 40 టన్నులతో తిరుగుతున్నాయి. దీంతో వంతెన మరింత బలహీనపడింది. దీనికి తోడు 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సెట్టిగుంట రోడ్ సమీపంలో పెన్నా వంతెనకు గండిపడింది. ప్రస్తుతం వంతెన పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు నగరంలోని పెన్నా వంతెన పరిస్థితి తీవ్రంగా దెబ్బతినింది. ఇటువంటి వంతెన పైన భారీ వాహనాలు రాకపోకలు చేస్తున్నాయి. ఇసుకతో కూడిన వాహనాలన్నీ కూడా అక్కడ భారీ వాహనాలు ఇటువైపుగా వస్తున్నాయి. ఈ వాహనాలలో దాదాపు 30-40 టన్నుల ఉన్న ఇసుకను ఇక్కడ నుంచి ఈ పెన్నా వంతెన నుంచి కూడా తీసుకుపోవడంతో పెన్నా వంతెన అనేక చోట్ల కూడా బలహీనపడిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ పెన్నా వంతెనకి మొదట్లోనే సెట్టుకుంట రోడ్లో గోతులు పడ్డాయి. గోతులు ప్రమాదకరమైన పరిస్థితి అనేది ఉంది. లారీలు రాకపోకలు చేసే సమయంలో వంతెన ఊగటం కూడా కనిపిస్తుంది. అయితే నిపుణులు అనేక మంది ఇంజనీరింగ్ అధికారులు కూడా ఈ వంతెన బలహీనపడింది, ఇటువంటి పరిస్థితులు ఇంత 30-40 టన్నుల ఇసుక ఈ వైపు వెళ్ళకూడదని చెప్పి కూడా అనేక మంది కూడా చెప్తున్నారు. అందులో పగటి సమయాలలో ఈ పెన్నా వంతెన నుంచి దాదాపు మినీ బైపాస్ వరకు ఈ ఇసుక వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ వైపు పోలీసు సెక్యూరిటీ ఉన్నప్పుడు కూడా ఈ వాహనాలను నిలుపుదల చేయడం లేదు. అధికారులు రోజు పగలు కూడా చూస్తున్నా కూడా ఈ వాహనాలను నిలుపుదల ఆకుండా కూడా వెళ్తున్న పరిస్థితి అనేది, అందులో పాఠశాల బస్సులు కానీ అనేకం ఉన్న పరిస్థితులలో ప్రమాదకరమైన పరిస్థితి అనేది ఈ పెన్నా వంతెన కనిపిస్తుంది. ఈ ఇటీవల దెబ్బతిన్న ఈ పెన్నా వంతెన గోతులను కూడా అధికారులు పూడ్చారు. ఇది ఈ సెట్టిగుండ రోడ్డు పెన్నా బ్రిడ్జి మీద ట్రాఫిక్ పోలీసులు ఉన్నా కూడా శౌర్యం చూస్తున్నారు తప్ప ఈ హెవీ వాహనాలను మాత్రం నిలుపుదల చేయలేకపోతున్నారు. ఇది ఇసుక ట్రాక్టర్, ఇది పక్కనే సమీపంలో ఉన్న ఇసుకని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఈ పెన్నా బ్రిడ్జి ప్రారంభంలోనే పెద్ద గోతులు పడడంతో వీటన్నిటి కూడా దెబ్బతిన్న ఈ ప్రాంతంలో కాంక్రీట్తో నిర్మాణం చేయాల్సింది పోయి సాదాసీదగా మట్టితో ఒక స్థానిక పోలీసులే ఈ వీటిని ఇక్కడ చర్యలు చేపట్టి వారు సమాధానంతో ఇక్కడ పనులు చేశారు. ఇది ఎప్పటికైనా కూడా మరలా ఇది గోతులు పూర్తిగా మళ్ళీ దెబ్బతినే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా దీన్ని శాశ్వతంగా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పెన్న వంతెనకి అనేక చోట్ల కూడా దెబ్బతిన్న వాటన్నింటినీ కూడా ఇంజనీరింగ్ అధికారులు పరిశీలన చేయాలి. ఇది ఇప్పటికే హెవీ లారీలు కూడా రాకపోకలు కూడా నిలిపివేయాలని చెప్పి కూడా స్థానికంగా ఉండే అందరూ కూడా అనేక మంది కూడా కోరుతున్నారు. నెల్లూరు పెన్నా బ్రిడ్జి సెట్టిగుంట రోడ్డు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.